హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం గురించి తెలుసుకుందామా. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కాణిపాకం అనే గ్రామంలో ఉన్నది. ఈ గ్రామము చిత్తూరు జిల్లాకి 11 కిలోమీటర్ల దూరంలోను మరియు తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఇక్కడ దేవాలయం ఎలా వెళుతున్నది అని చూస్తే, పురాణాల ప్రకారం ఆ ఊరిలో 3 అన్నతమ్ముళ్ళు ఉండేవారు. వారిలో ఒకరు చెవుడు మూగ మరొకరు గుడ్డి ఉండేవారు. వీరు అంగవైకల్యాలను కలిగి ఉండేవారు. వారు తమ చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. వారి పొలానికి నీరు పెట్టడానికి నూతి నుండి నీరు తోడుతుండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానిలో ఆ 3 ఒకరు నూతిలోకి దిగి లోతుగా త్రవ్వటం మొదలుపెట్టారు. అలా త్రవ్వుతూ ఉండగా గడ్డపారకు రాయి లాంటిది తగిలింది. ఆ రాయి తగలడం వలన పని ఆపేసి దానిని జాగ్రత్తగా చూశారు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూశారు. అలా కొద్దిసేపటికి బావిలోని నీరు అంతా రక్తం రంగులోకి మారింది. ఆ మహిమతో 3 అవతితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు అని స్థానికంగా చెప్తారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకొని ఇంకా లోపలికి త్రవ్వాలని చూశారు. కానీ వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి స్వయంభూవుడు విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవించారు. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభూవుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయలతో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు దాదాపు 1 పావు దూరం ద్వారా చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అని తమిళంలో పిలిచేవారు. అలా రాను రాను ఆ పదం కాస్త కాణిపాకంగా పిలుస్తున్నారు. ఈరోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంది. ఇక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది. దానిలో స్వామివారి వాహనం ఎలుక ఉంది. ఈ ఆలయం యొక్క చరిత్ర 11వ శతాబ్దం ప్రారంభంలో చోళరాజు మొదటి కులుత్తంగ చోళుడు నిర్మించాడు. 1336 తరువాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీనిని అభివృద్ధి చేశారు. వినాయక చవితి పండుగ రోజు నుండి 21 పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వివిధ వాహనాలతో వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు. వేడుక చూడడానికి దేశ విదేశాల నుంచి జనాలు వస్తారు. సజీవమూర్తిగా వెలిసిన స్వామివారికి 1000 నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతూ ఉంటారు. ఆ విషయానికి వస్తే ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. స్వామివారికి 50 క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదని చెబుతారు. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధీకులు సిద్ధంగారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో కూడా న్యాయస్థానాలలో ప్రామాణికంగా తీసుకునేవారు.